My dear friends, you are welcome to my YouTube channel, that is Durgam English Coaching, through which I am delivering some speeches. Some are spiritual speeches, some are speeches related to our society or Hinduism, the mythology, and also the present technology. However, today I would like to speak a few words about banking system. Okay, please, very, very important information I am going to give you all, whether you are literate or illiterate. Particularly, my information is very useful for the innocent people, illiterate people who didn't have proper knowledge about the banking system. My first question to you: banking system, is it boon or bane? Bankula vyavastha varama shapama? ఇది తెలుసుకోవడం ప్రతి వ్యక్తి యొక్క ప్రథమ కర్తవ్యం. నేటి బ్యాంక్ రంగాన్ని గురించి, ఆర్థిక రంగాన్ని గురించి, ఆర్థిక కార్యకలాపాల గురించి, ఆర్థిక వ్యవహారాల గురించి తెలుసుకోవడానికి ముందు, పూర్వం అంటే కొన్ని శతాబ్దముల క్రిందట ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో చూసుకుందాం, తెలుసుకుందాం. పూర్వం పేపర్ కరెన్సీ అనేది లేదు అనగా ఈ నోట్లు, కాగితపు నోట్లు, నాణేములు, ఇప్పుడున్నటువంటి రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయల నాణేలు అసలు లేవు. మరి ఆ రోజుల్లో లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలు ఎలా జరిగేవి, కొనుగోలు ఎలా జరిగేవి? ఇది ఒక కీలక ప్రశ్న. అయితే ఆ రోజుల్లో కూడా ప్రజలు తెలివితేటలు కలవారు కదా. ఆ రోజుల్లో ఇప్పటికంటే వాణిజ్యం, మన భారతీయ వాణిజ్యవేత్తలు విదేశాలతో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విదేశాల వరకు వ్యాపారాలు చేసినటువంటి ఒక గొప్ప ఆర్థిక సంపన్నమైన దేశం మన భారతదేశం. సరే, గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఈ వ్యాపార వ్యవహారాలు జరిగేవి? డబ్బు లేదు కదా, నోట్లు లేవు కదా, నాణ్యాలు లేవు కదా, ఎలా? వస్తు మార్పిడి. చూసారా ఎంత తెలివి. ఇప్పుడు నా దగ్గర, అంటే నేను ఒక రైతు అనుకుందాం, నా దగ్గర రాగులు 50 బస్తాలు పండాయి. 50 బస్తాల రాగులు నేనేం చేసుకుంటాను చెప్పండి? కాబట్టి 10 బస్తాలు ఇచ్చి రాగులు ఇతరులకి, 5 బస్తాల బియ్యం తెచ్చుకునేవాడిని, 5 బస్తాల రాగులు ఇచ్చి కందిబేడలు, వంట సరుకులు ఇలా తెచ్చుకునేవాడిని, ఇంకా కొన్ని 10 బస్తాలు ఇచ్చి ఏదైనా శుభకార్యాలకు లేదు పెళ్ళిళ్లకు కావాల్సినటువంటి
వ్యవహారాలు చేసుకునే వాళ్ళు. చూసారా, పశువుల మార్పిడి కూడా ఉండేది. చూడండి, ధాన్యం మార్పిడి, పంటల మార్పిడి, పండించిన పంటలను అమ్ముకో అవసరం లేదు, మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు వ్యాపారస్తుని దగ్గర తిండి ధాన్యాలు ఉండవు, అక్కడ ధాన్యం వేసి. చూడండి, నా చిన్నతనంలో పల్లెటూరులో ఉండేవాడిని, అంగడికి డబ్బులు తెచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర ఉన్న గింజలు, రాగులు, వడ్లు కానీ, ఇలా జొన్నలు కానీ తెచ్చి షావుకారుకి ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఆ విధంగా వస్తు మార్పిడి ఉండేది. కాలానుగుణంగా మార్పులు చెందాయి. అనేక మంది రాజులు పరిపాలించారు. ఆ రాజుల యొక్క పరిపాలనా దక్షత వల్ల తరువాత బంగారు నాణేలు, వెండి నాణేలు రూపొందించడం జరిగింది. ఈ బంగారు వెండి నాణేలతో మన వాళ్ళు విదేశాలతో కూడా వ్యాపారాలు చేశారు. వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందింది బంగారు నాణేలు, వెండి నాణేలు వచ్చిన తరువాత. అలా 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 భారతదేశం వ్యాపార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మన దేశంలో పండే మసాలా దినుసులకు విదేశాలలో మంచి గిరాకీ ఉండేది. మన దేశంలో సిల్క్ వస్త్రాలు, పట్టు వస్త్రాలు విదేశాలలో మంచి గిరాకీ ఉండేది. వాటిని తీసుకెళ్ళి అక్కడ మీ అక్కడ దొరికేటువంటి వస్తువులను ఇక్కడికి ఓడల్లో తెచ్చేవాళ్ళు. సో అలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ తరువాత గ్రామాలలో, చిన్న చిన్న పట్టణాలలో ప్రజలు ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకుని, ఆ సొసైటీకి ఒక అధ్యక్షుణ్ణి, ఒక కార్యదర్శిని, ఒక కోశాధికారిని, కొంతమంది సభ్యులను ఎన్నుకొని గ్రామంలోనే ఒక చిన్న బ్యాంకును ప్రారంభించారు. చూడండి, 1950-60 సంవత్సరాల మధ్య మన కళ్యాణదుర్గంలో ఏ బ్యాంకు లేదు. ఏ బ్యాంకు, ప్రభుత్వ బ్యాంక్ కానీ ఏవీ లేవు, ప్రైవేట్ బ్యాంకులు కానీ లేవు. అప్పుడు ఉన్నది ఒకే ఒక బ్యాంక్, అదే కళ్యాణదుర్గం కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రారంభించబడింది. అందులో పలుకుబడినటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు సభ్యులుగా చేరి ఒక అధ్యక్ష, కార్యదర్శులను, కోశాధికారులను ఎన్నుకొని అక్కడ ప్రజల యొక్క డబ్బు, పొదుపు చేసిన డబ్బును కట్టించుకుంటూ వాళ్ళకు అవసరమైనప్పుడు వడ్డీ వేసి ఇస్తూ, వ్యాపారస్తులకు వడ్డీకి ఇస్తూ, చీటీలు వేస్తూ చక్కగా నడిచేది బ్యాంక్. అందులో ఒక గుమాస్తా, ఒక అటెండర్ ఇలా ఉండేవాళ్ళు. కానీ చూడండి, ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు మొదలవుతుంది. ఆ టౌన్ బ్యాంక్ ఈరోజు కేవలం నామమాత్రంగా ఉండిపోయింది. కొన్ని వేల రూపాయల లావాదేవీలు జరిగిన టౌన్ బ్యాంకు నిశ్చేష్టత పొందింది. ఎందుకు? కొంతమంది స్వార్థపరులు ఆ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసుకుని పనికి మాలిన వాళ్ళందరికీ అప్పులుగా ఇప్పించి వడ్డీ ఆశలు పెట్టి బ్యాంకు దివాళా ఎత్తిపోయింది. ఇక దేశ పరిస్థితి ఎలా ఉంది అంటే, ముఖ్యంగా పంజాబ్ మంచి వ్యవసాయ క్షేత్రం, పాల ఉత్పత్తులు, గోధుమలు, అలాగే గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతంలో గంగా సింధు మైదానాలు బంగారు పంటలు పండేటువంటి ప్రాంతాలు. మరి అక్కడ ఎలా? ఇప్పుడు పంటలు అమ్మినప్పుడు బంగారు వెండి వచ్చేది. మన దక్షిణ భారతంలో కూడా వ్యవసాయదారులు బంగారు వెండి రూపకంగా డబ్బు దాచుకునేవాళ్ళు. అయితే దొంగల భయం,
చూసారా? ఆ రోజుల్లో దోపిడీ దొంగలు విచ్చలవిడిగా ఉండేవాళ్ళు. ఉత్తర భారతంలో ఢాకూలు అనేవాళ్ళు. ఈ చంబల్ లోయ పెద్ద పెద్ద దోపిడీ దొంగలకు నిలయం. కాబట్టి ప్రజలు ఆ రోజు బ్యాంకులు లేవు కాబట్టి ఆ బంగారు నాణ్యాలని ఏదో భూగర్భంలోనో ఏదో గోడలోనో దాచుకునేవాళ్ళు. ఆ విషయాన్ని తమ సంతానానికి తెలుపక ఆ డబ్బు గోడల్లోనే మురిగిపోయేది, ఆ శిథిలాలలో కలిసిపోయేది. ఇంకా చాలామంది రాజుల కాలంలో నిధులు నిక్షేపాలు ఉండేవి. అవన్నీ ఇప్పటికీ కొంతమంది దురాశాపారులు ఈ నిధుల అన్వేషణ పేరుతో దేవాలయాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇదంతా ఆనాటి కథ, ఆనాటి కథ. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానిగా, బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా, ఉప ప్రధానిగా అయిన తర్వాత దేశం అభివృద్ధి మార్గంపై నడిచింది. అప్పుడు బ్యాంకులు, పంజాబ్ బ్యాంక్, హర్యానా బ్యాంక్, గుజరాత్ బ్యాంక్, ఇలా బ్యాంక్ రంగం అభివృద్ధి చెందసాగింది. మరి ఇందిరాగాంధీ ప్రధాని అయిన తరువాత బ్యాంకులు కేవలం ఉన్నవాళ్ళకే కొమ్ము కాస్తున్నాయి. పేద ప్రజానీకాన్ని పట్టించుకునే వాళ్ళు, చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు, రోజూ వ్యాపారం చేసుకుని బతికే వాళ్లకు బ్యాంకులు నిష్ప్రయోగంగా ఉండేవి. అసలు బ్యాంకా, బ్యాంక్ అంటే ఏమి, ఎక్కడుంది అని అడిగేవాళ్ళు అమాయకులైనటువంటి మన రైతులు, అమాయక ప్రజలు. అలాంటి సందర్భంలో ఇలా ఉంటే దేశం అభివృద్ధి చెందదు. మహాత్మా గాంధీ గ్రామ సీమలు దేశానికి పట్టుకొమ్మలు, జీవగర్రలు, జీవనాడులు అని చెప్పాడు కదా. కాబట్టి ఈ బ్యాంకు రంగాన్ని ప్రజల ముందుకు తేవాలి, సామాన్య ప్రజల ముందుకు తేవాలి అనే సదుద్దేశంతో ఇందిరాగాంధీ గారు కొన్ని నిర్ణయాలు, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది ఇందిరాగాంధీ. అందులో బ్యాంక్స్ నేషనలైజేషన్, బ్యాంకులను జాతీయపరిచింది. ల్యాండ్ సీలింగ్, అర్బన్ సీలింగ్, చూసారా? ఆ రోజుల్లో ఒక్కొక్క ల్యాండ్ లార్డ్కు, ల్యాండ్ లార్డ్స్ అని పిలిచేవాళ్ళు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఇలా ఉండేవి. కేవలం కొంతమంది చేతిలోనే, కొంతమంది అగ్రకులాల వారి చేతిలోనే ఆర్థిక వ్యవస్థ అంతా ఉంది. దాన్ని పటాపంచలు చేయడానికే ఇందిరాగాంధీ బ్యాంక్స్ నేషనలైజేషన్ చేయడం, ల్యాండ్ సీలింగ్, అర్బన్ సీలింగ్ యాక్ట్స్ తీసుకురావడం సామాన్య మానవుని యొక్క అభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఆ తరువాత మన రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంక్ స్థాపింపబడింది. అనేక బ్యాంకులు విస్తరణ జరిగింది. ఉత్తర భారతంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ దక్షిణ భారతానికి కూడా వచ్చాయి. వీటిని నియంత్రించడానికి ఒక రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడింది. దానికి ఒక గవర్నర్, నియమ నిబంధనలు, బ్యాంకులను ఏర్పాటు చేయడానికి, బ్యాంకులను ప్రారంభించడానికి కొన్ని నియమ నిబంధనలను పెట్టడం జరిగింది. ఇంకా బ్యాంక్స్ నేషనలైజ్ అయిన తర్వాత, జాతీయపరిచిన తర్వాత ప్రజల ముంగిటికి, సామాన్య జనుల దగ్గరికి బ్యాంకు సేవలు వచ్చాయి. రోజు వ్యాపారం చేసుకునేవాళ్ళు, రోజు కూలీ చేసుకొని సంపాదించుకునేవాళ్ళు డబ్బులు పొదుపు చేసుకునే అవకాశం కలిగింది. పెద్ద పెద్ద వ్యాపారులు
తమ డబ్బు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంకులో పెడితే డిపాజిట్ రూపకంగా పెడితే వడ్డీ రూపకంగా వాళ్ళ యొక్క డబ్బు పెరుగుతూ వెళ్తుంది. ఇలా బ్యాంకు యొక్క సేవలు బాగా విస్తృతంగా మారిపోయాయి. మన తెలుగులో ఒక సామెత ఉంది, పెరుగుట విరుగుట కొరకే. దురదృష్టవశాత్తు కొంతమంది స్వార్థపరుల రాజకీయ ఉపయోగాలకు బ్యాంకులో ఉన్నటువంటి ప్రజాధనము దుర్వినియోగం కాసాగింది. చూడండి, ఈ రోజుల్లో వేల కోట్లు అప్పులు తీసుకుని విదేశాలకు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఇది ఎవరి రక్తం? ఈ బ్యాంకులో ఉన్న డబ్బు సామాన్య ప్రజల యొక్క రక్తమాంసములండి. అవి వాళ్ళు రక్తమాంసములను చిందించి పొదుపు చేసుకొని కట్టిన డబ్బు ఈ విధంగా ఎత్తుకొని విదేశాలకు పారిపోతున్నారు. ఎంత నీచ ప్రవృత్తి! వీళ్ళు టెర్రరిస్టులు కాదండి, నక్సలైట్లు కాదండి, రాడికల్స్ కాదండి. ఈ యొక్క బ్యాంకులను మోసం చేసేటువంటి వారే దేశద్రోహులు. దేశద్రోహులు తల్లి పాలు తాగి తండ్రి రొమ్ములు గుద్దేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్లను, వీళ్ల దుశ్చర్యలను సమూలంగా నాశనం చేసి తీరాలి. సరే, అవి వదిలేయండి. ఇంకా టెక్నాలజీ ఇన్ బ్యాంకింగ్ ఫీల్డ్ చూసారా? నాగరికత అభివృద్ధి పొందే కొద్దీ, సాంకేతిక విద్య పెరిగే కొద్దీ, ప్రపంచం గ్లోబలైజేషన్ కావడం వల్ల మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక సామాన్యుని అరచేతిలోకి వచ్చింది, ఇమిడిపోయింది. అదే మొబైల్, మొబైల్ బ్యాంకింగ్ సిస్టమ్. సో ఈ టెక్నాలజీ ఎప్పుడైతే బ్యాంకు రంగంలో ప్రవేశించిందో అంతవరకు పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద పెద్ద రికార్డులు మోసుకొని అటెండర్లు అటు ఇటు తిరిగేవాళ్ళు. మనం కూడా చూసాం కదా స్టేట్ బ్యాంకులో ఎలా ఆ టెల్లర్లు ఎలా ఫైలు క్యాషియర్ దగ్గరికి లేదు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి క్లార్క్ దగ్గరికి పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని పరిగెత్తేవాళ్ళు. ఇంకా మనం ఆ పాస్బుక్లు పట్టుకొని క్యూలో నిలబడి డబ్బు కట్టాలంటే కష్టం, డబ్బు డ్రా చేయాలంటే కష్టం. ఈరోజు ఎంతమంది బ్యాంకులకు వెళ్తున్నారు చెప్పండి? బ్యాంకు చూసి మీరు ఎన్ని రోజులు అయింది చెప్పండి? 6 నెలలు సంవత్సరం అయింది కదా. అంటే బ్యాంకుకు వెళ్లకుండానే ప్రజలకు సేవలు అందించేటువంటి ఈ కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తరువాత పేపర్ కరెన్సీ మాయమైపోయింది. మోడీ గారు ఆ బ్లాక్ మనీ బయటికి తేవాలని, ఆ దొంగ నోట్లు చలామణి విదేశాల నుండి మన దగ్గర చుట్టూ ఉన్న వాళ్లే మన శత్రువులు. శత్రువులను పక్కన పెట్టుకొని మనం నివసిస్తున్నాం. పొరుగు దేశాల నుండి ఆ యొక్క ఫేక్ మనీ వరదలై పారిందండి ఇండియాలోకి. ఇంకా బ్లాక్ మనీ అంతా వరదలై స్విట్జర్లాండ్ చేరిందండి. వీటిని అరికట్టడానికి మోడీ కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ డిమానిటైజేషన్ విషయంలో అనేక మంది విమర్శించారు మోడీని. ఎందుకు చేశారు చెప్పండి? ఈ బ్లాక్ మనీని, ఫేక్ మనీని అరికట్టడానికి కాదా? అసలు డిమానిటైజేషన్ అయిన తర్వాత మన చేతిలో కరెన్సీనే తగ్గిపోయింది. అసలు నో కరెన్సీ సిస్టమ్ వచ్చింది. అంటే పేపర్ కరెన్సీ మాయమైపోయి ఏం కరెన్సీ వచ్చింది? ప్లాస్టిక్ కరెన్సీ. చేతిలో ఒక కార్డ్, ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని 50 రకాల కార్డ్స్ ఉన్నాయండి. ఈరోజు వ్యాపార లావాదేవీలు,
డబ్బు లావాదేవీలు చేయడం చాలా సులభమై సులభమైపోయింది. అసలు స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ ఎక్కడుంది, అక్కడుందా, ఇక్కడుందా, మారిందా, ఆంధ్ర బ్యాంక్ ఎక్కడుంది, సిండికేట్ బ్యాంక్ ఉందా లేదా పోయిందా అనే అనుమానాలు వచ్చాయండి ఈ రోజుల్లో. ఎందుకు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరమే లేదు. ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఫోన్పే. చూడండి, నాగరికత అభివృద్ధి చెందడం వలన ప్రజా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి, ఎవరు ఊహించని మార్పులు కదా. ఈ మధ్య బెంగళూరు ఎంజీ రోడ్లో ఒక కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ చేయబడింది. అందులో నో మాన్యువల్ ట్రాన్సాక్షన్, అక్కడ ఎవరు నీకు మేనేజరు, క్యాషియరు, క్లర్కు ఎవరు ఉండరు, కేవలం ఒక రోబో ఉంటుంది. ఆ రోబోని వెళ్ళి నువ్వు ప్రశ్నలు వేస్తే నీ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఇదిగో కమాన్ నీ వివరాలు చెప్పు, అకౌంట్ ఓపెన్ చేస్తుంది, వెంటనే పాస్బుక్ చేతికి అందిస్తుంది. ఇంకా డబ్బు కట్టాలన్నా ఇంతకుముందు ఏటీఎంలో డ్రా చేసుకునేకే వెళ్ళేవాళ్ళం, డబ్బు కట్టాలంటే బ్యాంకుకు వెళ్ళవలసి వచ్చేది. కానీ ఈరోజు ఏటీఎంలోనే రెండు సిస్టంలు, డబ్బు డ్రా చేయొచ్చు, డబ్బు క్రెడిట్ చేయొచ్చు, డెబిట్ అండ్ క్రెడిట్ సిస్టమ్ వచ్చేసింది. ఇంతగా టెక్నాలజీ, ఈవన్ చూడండి అవిద్యావంతులు రైతులు కూడా చక్కగా మొదట ఏదో కొంచెం చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. ఆ పిన్ ఎలా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, ఇవన్నీ మొదట్లో జరిగాయి. అసలు నేను చెప్పేది ఏమంటే, నేను ఈ మధ్య వెళ్ళాను అనుకోకుండా ఏటీఎం సెంటర్కు పెన్షన్ డ్రా చేసుకునేకి వెళ్ళాను, మర్చిపోయాను ఏది కొట్టాలో. ఒక పక్కనున్న అమాయకుడైన రైతు సార్ అలా కాదు సార్ ఇలా అని చూపి నాకు డబ్బు డ్రా చేసి ఇచ్చాడు. చూసారా, ఏదైనా నేర్చుకునే వరకు బ్రహ్మ విద్య, నేర్చుకున్నాక కోతి విద్య. ఈ విధంగా డీమానిటైజేషన్ వల్ల ఆర్థిక రంగం బాగా అభివృద్ధి చెందింది. సో ఇదంతా బ్యాంకు వరం, వరం అని చెప్పడానికి. మరి శాపం, శాపం కూడా కదా. అనేక బ్యాంకులు దివాలా తీసాయి. మన కళ్యాణ దుర్గం టౌన్ బ్యాంకు వెళ్ళిపోయింది తెలుసా, నామమాత్రంగా మిగిలింది, జీవోచ్ఛవంలా మారిపోయింది మన కళ్యాణ దుర్గం టౌన్. మరి ఆ రోజుల్లో ఒక్క బ్యాంకు లేదు. నాకు తెలిసి 1967-70 ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ వచ్చింది. చూసారా, స్టేట్ బ్యాంక్ తర్వాత అనంత గ్రామీణ బ్యాంక్ వచ్చింది. ఆ తర్వాత నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఓపెన్ చేసి మా మేనేజర్ నన్ను పిలిపించి కొంచెం మెంబర్షిప్స్ని పెంచండి, సహాయం చేయండి, తోడ్పడండి అని అడిగాడు. తర్వాత ఇప్పుడు సిండికేట్ బ్యాంక్ ఉంది, ఆ కెనరా బ్యాంక్ ఉంది, ఇంకా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కూడా వచ్చేసాయి కదా. చూసారా ఎంత, ఆనాటి కళ్యాణ దుర్గం కేవలం గాంధీ చౌకు, టీ సర్కిల్ తప్ప ఇంకెక్కడా లేదు. ఎంత విస్తృతంగా మారిపోయింది, మున్సిపాలిటీగా మారి కొన్ని లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి ఇప్పుడు కళ్యాణ దుర్గంలో. అది వ్యవసాయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు. ఈ విధంగా బ్యాంక్స్ ప్రజల ముందుకు వచ్చిన తర్వాత రైతులకు రుణాలు, పాపం రైతులు వ్యవసాయం వచ్చినప్పుడు వ్యవసాయ సీజన్లో డబ్బుకి ఇబ్బంది పడేవాళ్ళు. ఈ మధ్య రైతులకు బాగా రుణాలు ఇవ్వడం, అయితే కష్టపడి పండించే రైతు డబ్బు కడుతున్నాడండి, కానీ ఈ ల్యాండ్లార్డ్స్, సో కాల్డ్ ల్యాండ్లార్డ్స్ బాగా బలిసిన కొంతమంది డబ్బు కట్టడం లేదు. దానివల్ల బ్యాంకులు దెబ్బతింటున్నాయి. బ్యాంకులను మనము సద్వినియోగపరచుకోవాలంటే అవి ఎప్పుడు కూడా నిరంతరము సజీవంగా ఉండాలి. బ్యాంకులను నిర్జీవం చేయడం, కాంట్రాక్టర్స్ డబ్బు కట్టకపోవడం, కోట్లలో అప్పు తీసుకుంటారు కట్టరు. ఇలాగైతే
మొత్తం ఆర్థిక రంగమే అస్తమస్తం అవుతుంది కదా. కాబట్టి ప్రజలు కూడా బ్యాంకు సేవలను దుర్వినియోగం చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా బ్యాంకులు ఈనాడు చిన్న వ్యాపారులు, అంటే బజారులో చిన్న బండి మీదను చిన్న కొట్టు పెట్టుకునో, బీడీ బంకు పెట్టుకునో, కూరగాయలు లేకపోతే పండ్లు పాలు అమ్ముకునే వాళ్ళకి ఎంత ఉపయోగకారిగా ఉందండి. చిన్న చిన్న రైతులకు లోన్లు ఇవ్వడం ద్వారా, అప్పులు ఇవ్వడం ద్వారా రైతు అభివృద్ధి చెందుతున్నాడు కదా, చిరు వ్యాపారులు అభివృద్ధి చెందుతున్నారు కదా, చిన్నకారు సన్నకారు రైతులు అభివృద్ధి చెందారు కదా, చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారులు అందరూ అభివృద్ధి చెందుతున్నారు కదా. సో ఇలాంటి సందర్భంలో దుర్వినియోగపరచుకోవద్దండి. బ్యాంకులను శాపంగా మారుస్తున్నారండి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు. బ్యాంకులు నిర్వీర్యమై శాపగ్రస్తమై జీవస్యంగా మారిపోతున్నాయి బ్యాంకులు. కాబట్టి నా విన్నపం, బ్యాంకులను నిర్వీర్యం చేయకండి. బ్యాంకుల వల్ల సామాన్యులకు, అతి సామాన్యునికి కూడా, చెప్పులు కుట్టుకునేవానికి కూడా చూడండి ఎంత సౌకర్యంగా ఉంది కదా. ఆ ఇందిరాగాంధీ గారు చచ్చి ఎక్కడ స్వర్గాన ఉన్నారో, ఆమె చేసిన ఆ మంచి పని ఈరోజు దుర్వినియోగమైతే ఆమె ఎంత ఆత్మ ఎంత క్షోభిస్తుందో కదా. ఈరోజు మోడీ గారు చేసినటువంటి ఒక రాడికల్ చేంజ్, ఏ క్విక్ చేంజ్ ఎలా వచ్చింది చెప్పండి? డీమానిటైజేషన్ వల్ల వచ్చింది. కాబట్టి ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, బ్యాంకులు మనకు ఒక మంచి వరము లాంటివి, వాటిని శాపంగా మార్చకండి. మరి పొదుపు, సేవింగ్స్, వడ్డీ ఆశలకు పడి ఈ మధ్య ప్రైవేట్ చిట్ ఫండ్స్ పెరిగిపోయాయి. ఏదో మార్గదర్శి అన్నారు, శ్రీరామ అన్నారు, ఏదో సప్తగిరి అంటారు, గోవిందా గోవిందా అంటారు, ప్రజలను గోవింద పెట్టిస్తారు. సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా, బోర్డు పెట్టడం ఒక మినిస్టర్నో ఒక పెద్ద ఫిలిం హీరోనో పిలిపించి గ్రాండ్గా ఓపెన్ చేయడం, మీ డబ్బు ఒక సంవత్సరంలో డబుల్ అవుతుంది, 2 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది, మేము 12% వడ్డీ 15% వడ్డీ ఎలా ఇస్తారండి అంతంత వడ్డీ. పెద్ద పెద్ద బ్యాంకులు, స్టేట్ బ్యాంకు వంటివే 4% 5% వడ్డీ కంటే ఎక్కువ ఇవ్వలేరండి, ఎలా ఇస్తారండి? ఏమైనా బ్యాంకు మేనేజర్లు దోపిడీ తెచ్చి ఇవ్వాలా? కాబట్టి ఈ మధ్య పుట్టగొడుగుల్లా వస్తున్నాయి చిట్ ఫండ్స్ కంపెనీలు కానీ బ్యాంకులు కానీ, ఎక్కువ వడ్డీ పేరుతో వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మా బ్యాంకులో బంగారం కుదవబెట్టండి, మా బ్యాంకులోనే లోన్ తీసుకోండి, 7% 7% వడ్డీ 8% వడ్డీ పోటీ పడుతున్నాయి. ఎందుకు? మానవుడు ఆశాజీవి, అందులో సామాన్య మానవునికి ఆశ ఎక్కువ. ఆ ఆశను అడ్వాంటేజ్గా తీసుకుని దోపిడీ చేస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందని దేశాల లిస్టులో ఉందండి. మనం ఊరికే చెప్పుకుంటున్నాం భారతదేశం అంత అభివృద్ధి చెందింది, ఇంత అభివృద్ధి చెందింది. కేవలం కొంతమంది చేతిలో భారత ఆర్థిక వ్యవస్థ ఇమిడిపోయి ఉంది, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఎట్లా చెబితే అట్లా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఆడే పరిస్థితిలో ఉంది. ఇది పోవాలి. ప్రజలందరూ కూడా సామాజిక స్పృహ పొందాలి, తెలుసుకోవాలి ఎక్కడ ఎలా మోసగాళ్ళు వస్తారు. వీధిలో కొంతమంది మీ బంగారు పాత బంగారు శుభ్రం చేసిస్తామని వస్తారు. ఈ ఆడవాళ్ళకి ఆశ, నా బంగారు నల్లగైపోయింది తెల్లగైపోయింది అని వాడి చేతికి ఇస్తాడు 5 తులాలు చేయను. వాడు శుభ్రం చేసి ఇచ్చేసరికి అది 3 తులాలు ఉంటుంది, 2 తులాలు వెళ్ళిపోయింది.
కాబట్టి ఈజీ మనీ అర్నించేటువంటి వాళ్ళు దురాశాపరులు ఎక్కువ మంది తయారవుతున్నారు భారతదేశంలో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, డబ్బు జాగ్రత్తగా పొదుపు చేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ డబ్బు సేవింగ్స్ చెయ్యకండి. అందరికీ వందనాలు. ఈ రెండు మాటలను మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. శుభం భూయాత్.